విజయదశమి శుభాకాంక్షలు. మా జనక అయితే గనక అఫీషియల్గా ఈరోజే రిలీజ్ అయింది, పోతే అన్అఫీషియల్గా నిన్న యుఎస్లో రిలీజ్ చేశాం, మొన్న ఇక్కడ పెయిడ్ ప్రీమియర్స్ వేసాం, మొన్న యుఎస్లో రిలీజ్ అయింది. అలాగే మీడియాతో పాటు ఆడియన్స్కి షో విజయవాడలో ఒక షో వేసాం. అవన్నీ పాజిటివ్ రెస్పాన్స్తో సినిమాని ఈరోజు దసరా సందర్భంగా అన్ని రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాలతో పాటు అటు కర్ణాటక, చెన్నైలో కూడా రిలీజ్ చేశాం. సో ఇప్పుడే ప్రసాద్ ఐమాక్స్ దగ్గర అయిన షోకి మేము వచ్చి ఆడియన్స్తో పాటు చూడడం జరిగింది. సో బయటకు వచ్చాక ఎమోషనల్గా ఇద్దరు అయితే చాలా ఎమోషనల్ అయిపోతున్నారు. దాంట్లో ఒక జర్నలిస్ట్ కూడా ఉన్నాడు. సో ఒక మంచి సినిమా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు, అది ఎప్పుడు నా 21 ఇయర్స్ సర్వీస్లో ఎప్పుడో అవి ప్రూవ్ అవుతూనే వచ్చాయి. సో ఇది ఒక చిన్న సినిమా, సుహాసన్ పెట్టి ఒక న్యూ డైరెక్టర్ సందీప్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక చిన్న సినిమాగా తీసిన ఈ సినిమా ఈరోజు అన్ని దగ్గరల నుంచి ఇంత రెస్పాన్స్ రావడం చాలా హ్యాపీగా ఉంది. సో అందరు ఫోన్లు చేసి ఒక చిన్న సినిమా దసరా విన్నర్ అని అనౌన్స్ చేస్తున్నారు, చాలా ఆనందంగా ఉంది. ఈ చిన్న సినిమాని విజయదశమికి రిలీజ్ చేయడం, దసరా విన్నర్ అని ప్రేక్షకులే చెప్తుండడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు నవ్వుకోవడమే కాదు, ఈ సినిమా ద్వారా సొసైటీలో ఉన్న ఒక అండర్ కరెంట్గా డైరెక్టర్ ఈ పాయింట్ని డిస్కస్ చేయాలని ప్రయత్నం చేశాం, దానికి చాలా అప్రిషియేషన్ వస్తుంది. నవ్వులు ఎలాగో ఉన్నాయి, సినిమా చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. సినిమాని బయటకు వచ్చిన తర్వాత ఫుల్ కామెడీ సినిమా, ఫుల్ ఎంజాయ్ చేశామని ఇందాక వెనల్ కిషోర్ క్యారెక్టర్ గురించి ఇద్దరు మాట్లాడారు. దాంతోపాటు ఈ సినిమాలో చెప్పాలనుకున్న పాయింట్ సొసైటీలో ఈరోజు ఉన్న ఒక పిల్లలు పుడితే వాళ్ళు పెరిగే వరకు జరుగుతున్న ఎంత మార్పు వచ్చేసింది, దీన్ని ఎలా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎంత సఫర్గా ఉంది అనేది దీన్ని ఎంటర్టైన్మెంట్ పద్ధతిలో చెప్పడం జరిగింది. కాబట్టి అటు ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి ఎంటర్టైన్మెంట్ ఉంటూ సినిమా చూశాక ఆలోచించదగ్గ పాయింట్ని కనెక్ట్ చేశాం కాబట్టి అప్రిషియేట్ చేసేవాళ్ళు, రివ్యూర్స్ కూడా అందరూ అందుకే పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు ఈ సినిమాకి. సో ఈ సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకి, అలాగే ఈ సినిమాని వాళ్ళ భుజ స్కందాల మీద వేసుకున్న మీడియా వారికి అందరికీ చాలా మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. డేస్ బ్యాకే వచ్చింది, 10th నైట్ నుంచే మాకు మంచి రివ్యూస్ అండ్ మంచి టాక్ వచ్చింది. ఫీల్స్ కూడా గట్టిగా అవుతున్నాయి, డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాం కదా యుఎస్లో, అక్కడ ఇంకా ఎక్కువ ఫీల్స్ అవ్వటం బాగా హ్యాపీగా ఉంది. అండ్ నిన్న యూకేలో రిలీజ్ అయింది, అక్కడి నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇవాళ పండగ రోజు కూడా అన్ని ఫీల్స్ అవుతున్నాయి అండ్ రెస్పాన్స్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. మా వాళ్ళు అందరు ఫోన్ చేసి కెరియర్లో ఇదే బిగ్గెస్ట్ హిట్, నీకు మంచి నెంబర్ చేస్తాయి అని చెప్తున్నారు అందరూ. సో హ్యాపీ, అంతేనండి వెయిటింగ్. థ్యాంక్ యూ. అదిరిపోయింది రెస్పాన్స్, మొత్తం ఫీల్స్ అవుతున్నాయి, అది తెలిసిపో రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి, ట్విట్టర్లో పెడుతున్నారు, చాలా అంటే చాలా బాగా వచ్చింది, చూస్తే అర్థమైపోతుంది. మౌత్ ట్రాక్ గట్టికెళ్ళింది, మౌత్ ట్రాక్ స్ప్రెడ్ చేసినందుకు థ్యాంక్స్. వాకింగ్స్ కూడా గట్టిగా వెళ్తున్నాయి, బుక్ మై షో కాకుండా మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్తున్నారు విజయవాడ నుంచి, అందరూ అది బాగుందంటే కదా దానికి వెళ్ళిపోదామని చెప్పి వెళ్ళారు చాలామంది. సో సో హ్యాపీ, వాకింగ్స్ కూడా బాగున్నాయి కాబట్టి. అందరికీ నమస్కారం సార్, నన్ను అమెరికాకు తీసుకెళ్ళిన మొదటి సినిమా సార్. మా బాబు వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ నెంబర్స్ లాగా, మాకు అది షూటింగ్ లాగా నేను ఫీల్ అవ్వలేదు, ఒక ఫ్యామిలీ నెంబర్స్ లాగా బోల్డ్ అని బంధాలు ఏర్పడ్డాయి వీళ్ళతో, అందుకు చాలా సంతోషం నాకు. మీ అందరికి కూడా నమస్కారం. హాయ్ హాయ్ ఎవ్రీవన్. సో అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. సో చాలా సంతోషంగా ఉంది, అండ్ మూవీ చూసి బయటకు వచ్చిన తర్వాత అందరూ ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది ఎలా ఉంది మూవీ అని. సో హ్యాపీ టు సీ దట్, అండ్ సో అందరూ ఫ్యామిలీతో కలిసి మూవీ చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.